చిన్న అని కాదు సరస్వతి పుత్రులని అందరూ పెద్దవాళ్లకు పాదాభి వందనం చిన్నవాళ్లకు ఆ భగవంతుని ఆశీస్. ఇది నేను అదృష్టంగా భావిస్తున్నాను, కలలో కూడా ఊహించలేదు. నేను ఇక్కడికి వచ్చి రచయితలతో ఈ వజ్రోత్సవంలో నేను పాల్గొంటానని ఊహించాను. చాలాసేపు నా జీవితంలో చాలా విషయాలు ఉన్నాయి. మొట్టమొదట నేను అప్రాంటిస్ గా ఒక కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఎన్ఎన్ భట్ గారు, కేఎస్ఆర్ దాస్ గారు, తాతయ్య రామారావు గారు అక్కడ ఫస్ట్ పరిచయం అయింది. ఒరే ఒరే అనుకున్నది. అతని వెంట నేను తిరిగి వేషం కావాలి కావాలని అడుక్కున్నది. ఉదయం 6 గంటలకు అతని రూమ్కి వెళ్లి నాకు వేషం ఇప్పించు అన్నది. ఆ గతాన్ని గుర్తుపెట్టుకుంటే ఒక ఆనంద భాష్పాలు వస్తుంటాయి. అతను ఎవరో కాదు, సత్యాన్ని. మేము ఒరే 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 అనుకుని సన్నిహితులు అయ్యాం. ఆదిత్య సుబ్బారావు గారు భారతదేశం నిర్మించగలిగినటువంటి మహాదర్శకుడికి మేనదుడు. వాడు సభా మర్యాదలో సభలో ఎలా మాట్లాడో నాకు నేర్పించాల్సిన అవసరం లేదు సోదరా. నువ్వు విను ఊరికే సోదర. ఐ నో వాట్ టు టాక్, వాట్ నాట్ టు టాక్, వేర్ టు టాక్. సూపర్. సభలో పరిహాస మన శుభ ప్రసంగం ఉందన్నాడు. పరిహాసంగా ఇలా మాట్లాడలేదు. వాసన లేని పువ్వు, ఉదవరంగపు లేని పొరలు, భక్తి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు గాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస మన శుభ ప్రసంగం ఉంది. అవునా నాన్నగారు? బతకలేని వాడు పడిపొంతులు అనేవాళ్ళు అప్పట్లో. నాన్నగారు టీచరు, ఆ టీచర్ కుమారుడు ఒక టీచర్, తర్వాత గొప్ప మేధావులు, మహోన్నతులైనటువంటి వ్యక్తులు, దర్శకులు, నిర్మాతలు. నాకు తండ్రి లాంటి దాసరి నారాయణరావు గారు, ఒక సోదరుడు రాఘవేంద్రరావు గారు, బాబు గారు, దాసరి ఎంతమంది గొప్ప దర్శకులు. ఆ దర్శకులందరూ ఆశీస్సులతో ఈ పొజిషన్లో ఉన్నాం. ఆ తర్వాత పరిచయం నాకు శ్రీశ్రీ గారితో. అప్పట్లో రచయితలు గాని మ్యూజిక్ డైరెక్టర్స్ కానీ వచ్చి ఆఫీసులో కూర్చొని చాలా మంది తెలుసుకుంటే మ్యూజిక్ రిహార్సల్స్ చేసేవాడు, సింగర్స్ కానీ రైటర్స్ కానీ. శ్రీశ్రీ గారు వచ్చారు అక్కడికి. ఆయన చూసి శ్రీశ్రీ గారు ఆయన పుస్తకం చదువు మహానుభావుడు అన్నారు. ఓకే నమస్కారం నమస్కారం అనుకున్నాం. ఆ కంపెనీకి అప్పుడు 75 రూపాయలు 100 రూపాయలు నెల జీతం ఇచ్చారు. నా దగ్గర భోజనం కూడా ఇబ్బంది లేని రోజులు, ఇబ్బందులు ఉండే రోజులవి. ఆయన వచ్చారు, సరే ఆ పట్టుదల నుంచి ఆయన ఇంగ్లీష్ తెలుసు సోదరుది కాల్ వచ్చి నాకు అసలు ఇంగ్లీష్ పడకూడస్తే అక్షరం వచ్చేది కాదు. ఆయన ట్యాక్సీలు తీసుకుని డ్రాప్ చేయమన్నారు. ఆయన ట్యాక్సీ తగ్గించుకుని ఒక చోటుకి వెళ్ళి డ్రాప్ అయ్యారు, దిగారు. దిగి అయినా సిగరెట్ కాచుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు. సార్ సార్ అన్న, ఏడా అన్న సార్, ట్యాక్సీ డబ్బు నా దగ్గర ఎప్పుడు పోయి. వాడు ట్యాక్సీ వాడు ఏమైనా అక్కడ డబ్బులు ఇస్తారంటే లేదు ఇప్పుడు ఇవ్వమంటాడు. నా దగ్గర భోజనానికి ఉన్న 25 రూపాయలు ఆ ట్యాక్సీ వాడికి ఇచ్చేసి వెళ్ళి ఆ పట్టుగారికి చెప్పాను, సార్ నడిచి 25 రూపాయలు ఇచ్చాను. అంటే హూ ఆస్క్డ్ యు టు పే? సార్ 25 రూపీస్ సార్, ప్రామిస్ సార్, ప్రామిస్ సార్. ఎట్లా అంటే నో నో అండ్ ఇంగ్లీష్ విదేశాలు సార్, నో గెట్ అవుట్ గెట్ అవుట్ సార్, నో ఫుడ్ నో ఫుడ్, గో గో అన్నాడు. అది పరిచయం శ్రీశ్రీ గారు మహానుభావుడు. అదే కంపెనీలో నెక్స్ట్ ప్రమోషన్ తాతరామారావు దర్శకుడు, నాగేశ్వర గారు హీరో. నేను దానికి అసోసియేట్ చేశాను.
అనుకుంటే టైటిల్ అసోసియేట్ అయ్యారు, అసోసియేట్ అవ్వాలని అడుగుతుంటే టైటిల్ చూపిస్తారు. యాక్చువల్గా అసిస్టెంట్ డైరెక్టర్. సరే, ఆత్రేయ గారి దగ్గరికి పాటలు రాయాలంటే రాత్రుల్లో వెళ్ళవాలి, సాయంత్రం ఒక 6 గంటల. నేను అప్పుడు పోలీస్ సుబ్బారావు దర్శకుడు, మురారైన నిర్మాత వాడు కూడా పనిచేశాడు. మేము వెళ్ళేవాళ్ళం 3 కంపెనీలు 4 కంపెనీలు రమ్మనుకుంటూ ఆయన అక్కడికి. ఆత్రేయ గారికి పలానా సిగరెట్టు, ఇన్ని గంటలకు పళ్ళు, ఇన్ని గంటలకు కాఫీ అని ఒక్కొక్క కంపెనీ నుంచి రాసేవాడు. నేను నాకు డబ్బులు ఇచ్చాను సార్ దండగిల్ తగ్గారు, దండగిల్ సిగరెట్ ఎంత, దీనికి ఎంత, దీనికి ఎంత. వీడిని అడిగారు మురారి, ఎలా నువ్వు ఏ కంపెనీ రామారెడ్డి గారు కంపెనీ, ఆయన ఏం సిగరెట్లు ఆయన తెచ్చేవాడు, అదే బాబుకు తీసుకొచ్చాను. రాత్రి 10:13 అయ్యేది, 12 అయ్యేది. ఆయన అలా తిరిగేవాడు, ఆ మంచం మీద అలా పడుకునేవాడు రాత్రి గారు. మాకు నిద్ర సరే, తెల్లవారితో ఏదో 1 గంట మెలుకొని నిద్రపోయి అక్కడికి వెళ్ళి లిస్ట్ ఇచ్చేవాడిని. ఏమిటని, ఆత్రేయ గారికి సిగరెట్ ఇంత, పళ్ళు ఇంత, టీ ఇంత. కానీ ఆయనకి ఇచ్చింది లేదు, ఆ డబ్బు నా భోజనం కోసం. అలా కూడా తప్పు పనులు చేశాను. అది పరిచయం ఆత్రేయ గారితో. ఇటువంటి సంఘటనలు ఎన్ని ఎన్ని తలుచుకుంటే ఆశ్చర్యం. అలాగే నారాయణ రెడ్డి గారు, మేధావులందరూ నా కంపెనీలో శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ లో పాటలు రాశారు. మొట్టమొదటి బ్యానర్ పెట్టిన తర్వాత దాని ఫస్ట్ డైలాగ్ అని రాసింది నా ఆత్మీయుడు సత్యానంద్. అద్భుతమైన డైలాగ్ అది. ఈ రోజుకి ఒకడు లోడుతూ ఉంటాడు భూమిలో, న్యాయం ధర్మం గురించి చెప్పాలంటే ఒకడు లోడుతూ ఉంటాడు. ఏమిటంటే, న్యాయం ఎక్కడుందో వెతుకుతున్నాను స్వామి అంటే డైలాగ్ ఇయ్యాలి. 1982 1982 మిత్రమా, ఆ విధంగా మేధావులు మేధావులు మిమ్మల్ని గురించి మాట్లాడమంటే ఎన్నో. నా నేను ఎంతో మంది రచయితలతో రాశాను, నాకు డైలాగ్ ఇష్టం, ఒక మ్యూజిక్ ఇష్టం. సోదరుడు తెలుసు, నా సోదరుడికి రాఘవేంద్ర గారికి, ఇది ఒళ్ళు పొడగించే డైలాగులు రాయాలని అలా రాస్తే ఎంతో గొప్ప ఆనందం నీకు ఉండేది. అలాగే నా పరిచయం అగ్రజం అసెంబ్లీలో 25 వారాలు ప్రతి డైలాగ్ ప్రతి డైలాగ్ సపోర్ట్ కొట్టాను. నేను రాత్రి 12 గంటలకు ఎప్పుడు నేను నా తమ్ముడు ఒక గజమాల పిల్ల పెద్ద మాల తీసుకుని రాత్రిలో తలుపు కట్టి ఆయన అలా చూసి ఉదయం కూడా ఉన్నారు. ఉదయం నుండి గుర్తొచ్చింది, అదే మీరిద్దరే నా భార్య భర్తలు, మీ తమ్ముడు లేదా భార్య, మీ ఆవిడ ఫోటో వేసుకుని మాట్లాడతాను. తప్పు, మీ తమ్ముడు భార్య లేదా, నువ్వు ఆవిడ ఉదయం ఎందుకు తీసుకొచ్చి ఆవిడ చెప్తాడు, మీ తమ్ముడు సంతండి ఏ భార్యవి ఏ చెప్పు, నువ్వేం చెప్పాయా, నువ్వు ఏం చేసావు అంతేనా. రాయలసీమ రామన్న చౌదరి సినిమాలో చౌదరి అంటే ఇక్కడ క్యాస్ట్ కాదండి, అటు నార్త్ ఇండియా సైడ్ కూడా చౌదరి అంటే డిఫరెంట్ క్యాస్ట్. రజనీకాంత్ గారు పెట్టారు టైటిల్ అది. దానిలో ఒక డైలాగ్ రాశారు చూడరా సచన్, భార్య దేశలాగ్ చేసింది, ఏదో సమాధానం అడిగితే మామూలుగా చెప్పేశారు, సీత వయసు వచ్చే కొద్దికి మనం మామూలుగా మనుషులం, పట్టికిచ్చిన ప్రాధాన్యత 4కి ఇవ్వం. 4 మెత్తగా ఉంటాయని, పళ్ళు గట్టిగా ఉంటాయని పట్టికే ప్రాధాన్యత ఇస్తాం. వయసు పెరిగే కొద్దికి ఒక్కొక్క పన్ను రాలిపోతుంది. వయసు వచ్చే కొద్దికి ఒక్కొక్క బిడ్డ మన ఇంటికి దూరం అవుతాడు. చివరికి మిగిలేది 4 అది భార్య అన్నాడు. ఆలోచించుకోండి, పళ్ళు కలిపోతుంటాయి, బిడ్డల భుజాలు వచ్చే ఇంట్లో నుంచి దూరం వెళ్ళిపోతుంటారు, కానీ చివరికి మిగిలేదు 4 అది భార్య, అది భార్యాభర్తల అనుబంధం అన్నారు. చెప్పుకుంటూ పోతే సచిమంత్ కూడా వాడు ఎక్కడున్నా వాడు ఆత్మకు శాంతి చేకూరాలి. సో వాట్ ఈ వండర్ఫుల్ రైటర్స్. మేధావులు 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 ఉన్నారు, కానీ ఆ రచయితను గౌరవించడంలో బహు కొద్ది మందికి తెలుసు.
వాళ్ళు లేకపోతే లేదు కలం రాత్రి మగులు నిద్రాహారాలు మాని ఒక్కొక్క డైలాగు ఒక్కొక్క డైలాగ్. అది ఆత్రేయ గారు సిల్వర్ జూబ్లీలు గోల్డెన్ జూబ్లీలు ఇచ్చారు. ఆయన చనిపోతే నా కూతురు నా భార్య వెళ్లి మారవేశారు సాయంత్రం వరకు ఈ నిర్మాత. ఇది వాస్తవం, అది కూడా చూశాను నేను. సినిమా కళావ తల్లి మనకు భోజనం పెడతా ఉంది. ఈ కళ లేకపోతే నేను ఎక్కడుండేవాళ్ళం, మనం ఎక్కడుండేవాళ్ళం. మనకంటే మేధావులు ఉన్నారు, అందగాలు ఉన్నారు, ఇంకా గొప్పవాళ్ళు ఉన్నారు. కానీ ఆ భగవంతుడు మన తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం, ఆ పుణ్యం మనకు ఈ రూపం ఇచ్చి, ఆ మేధస్సునిచ్చి, ఒక అద్భుతమైన డైలాగును రాసి, ఆ నిర్మాతకు ఆ హీరోకి ఉపయోగపడేట్టు చేసి, నిర్మాతకు 4 రూపాయలు రావాలనుకునే మా మహోన్నతమైనటువంటి రచయితలు మీరందరూ, మీ అందరి ఆశీస్సులు నా కుటుంబానికి, నా కుటుంబానికి కాకుండా సినిమా పరిశ్రమ కావాలి. ఎంతో మంది ఆత్మీయులు పేరు పేరున చెన్నీ కృష్ణ ఎక్కడో ఉన్నాం, భారవి చాలా మంది, ఆకేళ్ళ పేరు పేరున చాలా మంది పేర్లు ఉన్నారు. నేను ప్రతి ఒక్కరి పేరు చెప్తే టైం పడుతుంది. నా కంపెనీలో రాసినటువంటి రచయితలకు, రాయబోతున్నటువంటి రచయితలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆశీస్సులు తెలియజేసుకుంటూ నాకు ఈ చక్కని అవకాశాన్ని ఇచ్చాను. ఎవరి దగ్గరికైతే వేషం కోసం బ్రతిమాలను ఆ సత్యానంద దగ్గర నేను శాలువా కప్పడం అన్నది నా పూర్వజీవం సుఖంగా కాదు. భాష నీకు అర్థం కాదు, భాష తెలుసు అని గర్వం తగ్గదా నీకు? భాష అన్ని తెలుసు అనుకో. నేను అన్నది ఏమిటంటే ఎవరి దగ్గరకైతే నేను ఉద్యోగం కోసం ఆశించాను అతడికి నాకు శలువా తప్పి అదృష్టాన్ని కలుగు చేశాడు భగవంతుడు. మీరందరూ రచయితలు అందరూ అది అదృష్టం. అది ఏదైనా నువ్వు సరస్వతి పుత్రుడివి, నేనేం అనకూడదు. అది చాలా సంతోషం. కోదండ రాజు గారు కూడా ఉన్నారు అక్కడ, మంచి నిర్మాత. అందరికి పేరు పేరున జన్మ శ్రోతులకి అందరికీ కొత్త రచయితలకి సుస్వాగతం. భరణి కవీశ్వర అది అందరికి పేరు పేరున నమస్కారం సార్. ఇంకొక రైటర్ ఉన్నారు ఇక్కడ సార్, మీకు చదువు ఎవరు చెప్పారు? సోదరుడు చిరంజీవి, థ్యాంక్ యూ సార్. అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక మాట్లాడడానికి ఏమీ లేదు. చాలా సంతోషం. ఫైనల్ గా మీ ఆశీస్సులు నాకు కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అద్భుతమైన స్పీచ్ తో ఆలోచించిన